ప్రాఫెటిక్ వాయిస్ ఆఫ్ జయా నుండి ఈ దినం కొరకు నిర్ణయించబడిన వాక్య భాగము కీర్తన గ్రంథము 105:41. బండను చీల్చగా నీళ్లు ఉబికి వచ్చెను, ఎడారులలో అవి ఏరులై పారెను అన్నమాట ఇక్కడ మనము గమనిస్తూ ఉన్నాము. ఇస్రాయేల్ వారు ఐగుప్తులో నుండి బయటికి వచ్చిన తర్వాత వారు రెఫీదీము అనేటువంటి ప్రాంతములో దిగిన తర్వాత అక్కడ వారికి నీరు లేనందున ఇస్రాయేల్ వారందరూ కూడా మోషేకి విరోధంగా సనగటం ప్రారంభించారు. మమ్మల్ని ఐగుప్తులో నుండి ఇక్కడికి ఎందుకు తీసుకుని వచ్చారు, ఇక్కడ మాకు త్రాగటానికి నీళ్ళు లేవు, మా పశువులకు నీళ్ళు లేవు, మా పిల్లలకు నీళ్లు లేవు, ఈ నీటి ఎద్దడిని బట్టి మేమంతా చనిపోయేటువంటి పరిస్థితి మాకు కల్పించారు కదా అని వాళ్ళు మోషేకి విరోధంగా మాట్లాడటం జరిగింది. అప్పుడు దేవుడు మోషేతో చెప్పినటువంటి మాట ఏంటంటే, హోరేబులో ఉన్నటువంటి ఒక బండ ఎదురుగా నేను నిలబడతాను, నీవు నదిని ఎలాగైతే కర్రతో నీవు నీటిని రక్తంగా మార్చడానికి కొరకు ఆ కర్రను వాడావో, ఆ కర్రను చేత పట్టుకుని వెళ్ళి ఆ యొక్క హోరేబులో బండ మీద నీవు కొట్టమని దేవుడు చెబుతాడు. ఆ బండను కొట్టినప్పుడు నీరు దానిలో నుండి బయలుదేరినట్టుగా దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తాం. దీని గురించిన వివరణ నిర్గమకాండం 17:1-7 మనము గమనించగలము. అక్కడ రెఫీదీములో దేవుడు వారికి ఆ యొక్క నీటిని సమృద్ధిగా అనుగ్రహించినట్టుగా మనం చూస్తాం. ఒక బండను కొట్టినప్పుడు, హోరేబులో ఉన్నటువంటి బండను కొట్టినప్పుడు నీరు సమృద్ధిగా ప్రవహించి అది ఎడారిలో ఏరులై ప్రారింది అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఇస్రాయేల్ వారు దాదాపు 15 లక్షల కాల్బలము అని మనం చూడగలము. దాదాపుగా ఉజ్జాయింపుగా ఈ 15 లక్షల మంది త్రాగటానికి, వారి పిల్లలకి, వాడి యొక్క క్యాటిల్కి అవసరమైనటువంటి నీరు కావాలంటే సాధారణంగా మామూలు నీరు సరిపోదన్న విషయం మనందరికీ తెలుసు. దేవుడు మంచి నీటిని, తాగగలిగిన నీటిని ఆ బండలో నుండి వారికి పుట్టించాడు. అది ఏరులై ఆ యొక్క ఎడారంతా ప్రవహించినట్టుగా మనం చూస్తాము. వారు వెళ్ళిన ప్రాంతమంతా కూడా ఆ యొక్క నీరు తమ వెంట ప్రవహించిందన్న విషయాన్ని మనం గమనిస్తాం. అరణ్యములో దేవుడు మనకు భోజనాన్ని ఏర్పాటు చేయగలడా, అరణ్యములో దేవుడు మనకు నీటినివ్వగలడా అనుకునే వారికి ఇది ఒక జవాబుగా దేవుని యొక్క వాక్యం నుండి మనం చూస్తాం. దేవుడు ఒక బండను వాడుకోగలడు. బండను కొట్టినప్పుడు ఆ బండ నుండి సమృద్ధి అయినటువంటి నీటి, అనగా ఒక నదిలాగా ప్రవహించగలిగినంత నీటిని దేవుడు ఇవ్వగలిగిన పరిస్థితిని దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తాం. ప్రేమైన స్నేహితులారా, మన దేవుడు గొప్ప కార్యాలు చేసే దేవుడు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు. సామాన్యమైనటువంటి వాటిని వాడుకొని అసామాన్యమైనటువంటి కార్యాలని ఆయన చేయగలిగినటువంటి వాడు. బండలో నుండి నీటిని రప్పించగలిగినటువంటి వాడు, అవి నదులుగా ప్రవహించేటట్టుగా ఎడారినంత నింపగలిగినటువంటి నీటి ఊటగా దేవుడు దాన్ని మార్చగలిగినటువంటి వాడు. మీ జీవితంలో ఎలాంటి ఇబ్బంది గుండా వెళ్తున్నా, మీరు సమస్యల గుండా వెళ్తున్నా, దేవునికి మొరపెట్టడం మాత్రం మానద్దండి. దేవుడు తప్పకుండా మన యొద్దకు వస్తాడు, తప్పకుండా మనకు జవాబిస్తాడు. మీ సమస్యకు దేవుడు తప్పకుండా జవాబును ఆయన ఇవ్వగలిగిన సమర్థుడన్న వాస్తవాన్ని గుర్తుపెట్టుకోండి. దేవుడు మేము నడిపించేటువంటి మార్గంలో మీకు ఎలాంటి సమస్యనైనా తీర్చడానికి ఆయన సమర్థుడన్న వాస్తవాన్ని గుర్తుపెట్టుకొని మీ విశ్వాసయాత్రలో ముందుకు సాగవలసిందిగా, నిరీక్షణ కలిగి ముందుకు వెళ్ళవలసిందిగా దేవుని సేవకునిగా నేను మీతో మనవి చేస్తున్నాను. ఇలాంటి అనుభవంలోనికి దేవుడు మనందరికీ నడిపించునుగాక. మీ సహోదరుడు రెవరెండ్ డాక్టర్ ఎం ఐజాక్.